చాలా ఉంది సూపర్ గా ఉంది బాగా నచ్చింది బా అమ్మఒడి పేదలకు ఇళ్ళు పట్టాలు ఇంకా చాలా ఉన్నాయి సూపర్ వాలంటీర్ వ్యవస్థ అలా ఇంకా ఎక్సలెంట్ గా తిరుపతి ఉపఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీకి ఏమన్నా అవకాశం ఉందా నథింగ్ హౌస్ లేదు లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ వస్తుందంటారా వైఎస్ఆర్ సీపీ ఇంకా ఎక్కువే వస్తుంది బీజేపీ జనసేన కూటమి ఏమైనా బాగుంది ఎలా ఉంది ఎక్సలెంట్ ప్రజలకు అందుబాటులో ఉంది చాలా బాగా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకున్నాం ఎందుకన్నా ఎందుకు మా వైద్యుడికి చాలా బాగానే చూస్తారు అతను మన దగ్గర పురుగు పుద్ది కానీ మనం ఏం సాయం కావాలా కానీ అతను మనకి హెల్ప్ చేస్తారు అంతే ఏమన్నా సంక్షేమ పథకాలు వచ్చాయా మాకు ఏం రాలేదు కానీ జనాలకి వచ్చింది జనాలు చెప్పమాట మేము ఎన్నాము కానీ మా దగ్గరే ఆధార్ కార్డు ఉంది కానీ మేము ఇప్పుడు మాట రేషన్ కార్డు అప్లికేషన్ చేయాలి కానీ చేయలేకపోయాము టైం కుదరకున్నా అదికే మేము టైం కుదిరితే ఒకసారి ఆధార్ కార్డు ప్రూఫ్ తీసుకునే మేము కూడా ఏనాగో అప్లికేషన్ చేయాలా మాకు కూడా రావాలా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా వాలంటీర్ కరెక్ట్ టైం టైం పెన్షన్ ఎవరికి తిరుపతి కానీ మేము ప్రాపర్ శ్రీకాకుళం మేము శ్రీకాకుళం త్రివేణికి మాకు తెలిసి వారికి జగన్మోహన్ రెడ్డి రావాలా అవకాశం లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కలిపాలన్న మాకే అభివృద్ధి ఏం కనపడలా ప్రస్తుతానికి మా పరిస్థితి లేదంటే మేము కార్పెంటర్ వర్క్ చేస్తాం ఏమి మాకేం వర్క్లేం కొత్త వర్క్లు రావడం లే కన్స్ట్రక్షన్ ఆగిపోయినది ఎవరు మేస్త్రిలు అడిగితే ఇసుక ప్రాబ్లం అంటున్నారు ఇది పరిస్థితి అంటే సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది ఇది సంక్షేమ పథకాలు 10,000 రూపాయలు ఇచ్చారనుకోండి అది 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఒక 4 ఇళ్ళలో లేకపోతే ఇంకేదో ఒక కొత్త ఫ్యాక్టరీ వస్తే మాకు ఉద్యోగాలు వస్తే మేము బతకగలుగుతాం సంక్షేమ 10,000 5,000కి మేమేం పాలు మారాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు పెన్షన్ ఇంటికి తెచ్చేయాల్సిన మళ్ళా రేషన్ ఇంటికి తెచ్చేయాల్సిన మళ్ళా ఆ డబ్బులంతా వేసి ఒక సన్న పీవి ఇచ్చినారనుకోండి అందరూ తింటారు ఇవన్నీ ఎత్తిపోయి గుడ్లకు పోస్తున్నారు ఇప్పుడు ఎవరు తినడం లేదు అమ్ముకుంటున్నారు 10 రూపాయలకి ఆ డబ్బులంతా వేసి సన్న పీవి ఇచ్చినారనుకో అందరూ తింటారు బాగానే ఉందని అందరూ అంటున్నారు పర్లా బాగానే ఉంది ఇంకేమైనా పథకాలు అందుతున్నాయా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఏం అందుకోవాలా నాకైతే ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీరు పర్లేదు కానీ అవైలబిలిటీలో టక్కని దొరకటం లేదు వాలంటీరు ఏదైనా సమస్య అడిగితే కొంచెం టైం తీసుకుంటా ఉన్నారు అప్పుడు లోపల ఈ ఇప్పుడు షాప్స్కి పథకాలు ఏదో ఇచ్చారంట కానీ మాకు ఇన్ఫామ్ చేసే లోపల అయిపోయింది పథకాలు టైం అయిపోయింది వ్యాలిడిటీ అయిపోయింది అన్నారు ఇంకా స్కూల్స్లో అమ్మఒడి ఇది ఇచ్చారు స్కూల్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే వేరే రకంగా ఉన్నారు మా జాయిన్ చేపిస్తే తప్ప మాకు ఫీజు కడితే తప్ప మీకు అమ్మఒడి రాదు అన్నట్టుగా ఉన్నారు అలా బిహేవ్ చేస్తున్నారు స్కూల్ వాళ్ళు పథకాలు వీళ్ళ సైడ్ నుంచి మంచిగా ఇచ్చినా కూడా మా దగ్గర వచ్చేటప్పటికి డిఫరెంట్ అయిపోతూ ఉంది ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంది టైం లేదు అయిపోయింది అని చెప్పడం ఇలాంటివి జరుగుతుంది ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలేదు నాకు రేషన్ కార్డు ఆల్రెడీ పోయిన నెల దాకా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నారు రేషన్ ఇస్తూ ఉన్నారు ఈ నెల ఏరంటే రేషన్ కూడా ఇలా ఏమంటే ఆ పాత రేషన్ కార్డు ఇదైపోయింది ఇంకా మీరు కొత్త రేషన్ కార్డు తీసుకుంటే కానీ మీకు బియ్యం రాదు అని నేనేమో చిన్న షాప్ వాలంటీర్ ఇప్పుడు మా ఏరియాలో వాలంటీర్ ఒక ఆమె ఉంది ఆమె వెళ్ళిపోయింది ఆమె ప్లేస్లో వేరే వాలంటీరే రాలేదు ఇంతవరకు తను ప్రజెంట్ అయితే వాలంటీరే లేదు 6 మంత్స్ అవుతుంది వాలంటీర్ లేకుండా మాకేదో బిజినెస్ పరంగా ఏదో రుణం ఏదో మాఫీ ఇచ్చారు అది ఇచ్చారంట అది కూడా రాలా అది చెప్పే లోపలే వేరే వాళ్ళని అడిగి కనుక్కుంటే ఈరోజు ఎక్స్పైర్ అయిపోయిందండి ఇంక లేదు ఇంక నెక్స్ట్ టైం ఏదైనా చూడాల్సిందే అన్నారు అలా ఉంది పేదలకి ఇల్లు ఇస్తా అన్నారు రైట్ టైంలో ఇంతకుముందు దీనిలాగా లేకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఫాస్ట్గా వాలంటీర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి తొందరగా రియాక్ట్ అయినాడు సో పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు తిరుపతి ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఇప్పుడా జగన్ పార్టీ గెలుస్తాం రూలింగ్ పార్టీ వాళ్ళదే కదా బాగుందండి పర్వాలేదు బాగుంది బాగా చేస్తున్నారు ఇంకోటి జాబ్స్ అన్ని బాగా కల్పిస్తున్నారు అందరికీ ఇంకోటి ఏంటంటే ప్రజలకు కూడా 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేయడం కానీ మహిళలకి ఇలా స్కూల్కి అమ్మఒడి అనేసి అదే ఒకటి బాగుంది ప్రస్తుతానికి అయితే పర్వాలేదు బాగుంది ఇంకోటి ఏంటంటే ప్రజలకి 30 లక్షల ఇల్లులు అదొకటి కేటాయిస్తున్నారు కదా అది కూడా
బాగా చేస్తున్నారు ప్రస్తానికి ఇంకా మేబీ ఇంకా బ్యాలెన్స్ 3 ఇయర్స్ ఉంది కాబట్టి అది చూసి నెక్స్ట్ రిపోర్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తాం వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుందండి దానివల్ల చాలా మంది లాభపడ్డారు కూడా పెన్షన్ల ఇంటికి ఇవ్వడం గాని ఇంకోటి ఏందంటే రేషన్ సర్కులు కూడా ఇస్తున్నారు కదా బాగుంది తిరుపతి ఉపఎన్నికలు ఉన్నాయి ఓకే ఓకే పార్టీకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువైతే జగన్నే ఉందండి జగన్ గారిదే ఉంది టీడీపీకి ఏమైనా అవకాశం వస్తుంది అవకాశం అంటే ఉంటదండి ఒక 30% ఇంకా లోకల్ కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు ఏరియా కాబట్టి అదంతా నగిరి ఇదంతా ఉంటది కొద్దిగా బాగుంది సార్ సూపర్ ఉన్నది అన్ని కార్యక్రమాలు బాగున్నాయి సార్ ఎందుకు బాగలేవు ప్రతి ఒక్కటి బాగుంది ఆయన చేసేటివి పేదలందరికీ అందుతున్నాయంటారా ప్రతి ఒక్కటి ఎందుకు అందించాం సార్ మాకైతే అన్ని అన్ని అమ్మఒడి వచ్చింది రైతు భరోసా వచ్చింది మాకు పొలాలు ఉన్నాయి రైతు భరోసా కూడా వచ్చింది ఇంటి స్థలం కూడా వచ్చింది సార్ మాకు అన్నీ వచ్చినాయి బాగుంది బాగుంది సార్ సక్సెస్ అయినారు కదా ఒళ్ళ బాగుంది సార్ పెన్షన్లు అన్నీ అందరికి ఇంటికి వస్తున్నాయి సార్ కొత్త పెన్షన్లు కూడా ఇచ్చినారు కదా బాగుంది గతంతో చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుందండి చంద్రబాబుతో పోలిస్తే కూడా ఆయన పరిపాలన ఏం బాగుంది సార్ ఏం చేయాలి సార్ ఆయన చెత్తకుండా ఆయన చేసింది జగన్ పరిపాలన బాగుంది సార్ అభివృద్ధి ఏం చేయట్లేదు ఓన్లీ సంక్షేమ పథకాలే చేస్తున్నారు అనేది టీడీపీ విమర్శ సంక్షేమ పథకాలు ఎందుకు చేయటం లేదు సార్ ఆయన ఏం చేయలేదు చెప్పండి ఎందుకు చేయలేదు సార్ ఏం అభివృద్ధి చేయలేదు ప్రతి ఒక్కటి చేస్తున్నారు కదా ఎందుకు చేయలేటం లేదు బాగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తారు సార్ టీడీపీకి అవకాశం ఇవ్వరా ఇవ్వరు సార్ ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆ మారు కూడా ప్రజల్లో బాగా మంచి నేమ్ ఉంది సార్ ఇప్పుడు అయితే మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏది చూసినా ఈ డోక్రా మహిళలకు కానీ పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మంచి పనులు సార్ ఆయన చేసేట ఆనందంగా ఉన్నారు సార్ ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ చేయలేదు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎలా ఉంది మన రాష్ట్రం మంచిది సార్ బాగుంది బెస్ట్ సీఎం కూడా సార్ ఆయన ఉండదు సార్ కానీ మాలాంటి పేదవాళ్ళకి సరిగ్గా గుర్తింపు లేదు సార్ పోయే వాళ్ళకి ఆయన పాలన అందిస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు మాకి లోన్లు అన్నారు మంచి చెడ్డ ఏం లేదు సార్ మైనార్టీ అందులో వ్యాపారస్తులకి అయితే చాలా హీనంగా ఉంది మా బతుకులు ఇంకా ఆందోళనకరంగా ఉంది సార్ ఇది కోసి అమ్మితేనే వ్యాపారం సార్ జరి కష్టపడితేనే మాకు కానీ ముఖ్యమంత్రి గారి దీంట్లో మేము కష్టపడడం తప్ప ముందు మాదిరిగా ఉంది ఆ ముఖ్యమంత్రి గారి దాంట్లో అంతే ఇప్పుడు అంతే కష్టాలు తప్పలేదు అదే బతుకులు అదే జీవితాలు సార్ మాది ఏం కొద్ది కూడా మారలేదు అదే మాదిరి ఉన్నాము ఒక్కటి కూడా రాలేదు సార్ ఏ ఒక్క రాజకీయ నాయకులు లేదు అరువులు బీసీ సార్ మేము షేకులే బీసీలే కానీ మాకు ఇచ్చేవాళ్ళు లేరు ఒకవేళ ఆ నాయకుల దగ్గర పోతే తిప్పించుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చి మాకేమన్నా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అరకిలో కాలకిలో కూర ఎత్తుకుని పోతున్నారు కానీ ఏ పని చేయటం లేదు సార్ మా దగ్గర తీస్తూ ఉన్నారు కానీ మాకు ఇంతవరకు ఏ ఒక్కటి రాలే ఒక లోన్ రాలే ఒక స్థలం రాలే ఏం రాలే వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాళ్ళు అడిగితే ఏమన్నా పని అవుతుందా వాలంటీర్ గారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేకపోతే సార్ వాళ్ళు వెనకాల ఎన్నిసార్లు తిరిగామంటే అన్నిసార్లు తిరిగాము మా వాలంటీర్ గారు ఎవరు పట్టించుకోవడమే లేదు సార్ మళ్ళీ అక్కడ పోయి కాస్తో కూసో డబ్బిసి సచివాలయం దగ్గర పోయి అమౌంట్ ఇస్తే వాళ్ళు అప్పుడు ఇచ్చారు మాకు రేషన్ కార్డు వాలంటీర్లు ఉన్నారు కానీ వాళ్ళు కసురుతూ ఉన్నారు సార్ అసలు లెక్కే చేయటం లే మాకు ఏమి ఎందుకు చేయాలి రండి మీరాడా అని ఫోన్లు చేసి మాకు రమ్మంటారు సార్ పోతే ఆడ రెస్పాన్స్ లే పోయి మేము చేతులు కట్టుకుని నిలబడుకోవాలి లేదు సార్ అవన్నీ చెప్పారు కానీ ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళకి ఏమో ఉండొచ్చు మాలాంటి వాళ్ళకైతే దుర్గంధంగా ఉండదు సార్ మా బతుకులు కూడా మాకు వాలంటీర్లు అన్నారు ఏ ఒక్క ఉపయోగం లేదు సార్ మాకు ఇదే బతుకులు బతుకుతున్నాము ఇదే కష్టంతో జీవిస్తున్నాం సార్ కష్టం లేకపోతే పథకాలు అయితే మాకేం రాలేదు సార్ వచ్చుంటే చూడండి మీరే ఏ పథకాలు రాలేదు సార్ వచ్చి వాళ్ళ నాయకులకే ఇది చేస్తున్నారు వాళ్ళ వెనకాల పోయి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ వరకే సారు ఇచ్చేస్తున్నారు మాలాంటి స్తోమత ఉండేవాళ్ళు ఆయన దరిదాపులు కూడా పోయే స్థితి లేదు సార్ ఎవరు వచ్చి పోలీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వచ్చి దబా ఇచ్చేది హింస పెట్టడం బాధ పెట్టడం తప్ప అన్ని బాధలు అనుభవిస్తున్నాము బాధతో జీవిస్తున్నాం సార్ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి
అంతవరకు ఇళ్ల స్థలాల గురించి పట్టించుకునే వాళ్ళు లేదు సార్. చాలా సార్లు సార్ వాలంటీర్లకు చెప్పారా? ఎవరికి చెప్పినా కూడా ప్రయోజనం లేదు సార్. ఏం చెప్తున్నారు రీజన్? మాకైతే సొంత ఇల్లు లేదు సార్, బాడిగ ఇంట్లోనే ఉన్నాము. అంగిడి వచ్చి రెండు వారంలో మూడు రోజులు పెడితే ఎక్కువ. మాకు ఆదాయం కూడా వేరే ఆదాయం లేదు, వేరే పని తెలియదు సార్. వాలంటీర్లు కానీ సచివాలయం కానీ అడిగితే ఏం చెప్తున్నారు? చేస్తాము చూస్తాము అంటున్నారు, కానీ చేసింది లేదు సార్. వాళ్ళు మాకైతే ఇల్లు ఒక్కసారి కూడా స్థలం రాలేదు సార్. మూడు లేదు సార్, రాయించినాం కానీ ఇప్పుడు దాకా మా కాగితాలు రాసింది ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఉన్నాయి, కానీ ఎవరు ఏం సమాధానం కూడా చెప్పలేదు. మేమైతే తిరగతానే ఉన్నాం సార్. ఎలా ఉందండి ఓవరాల్గా జగన్ గారి పాలన? ఎలా ఉందంటే ఏం చెప్పేది సార్, అది ఒకటే మాకు ఇళ్ల స్థలం ఇస్తే చాలు. మాకు జగన్ గారి పరమ దరిద్రంగా ఉందండి. ఎందుకు సార్? మెయిన్ ప్రాబ్లం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడం వల్ల. ఇంకేముంది అది? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందా? వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ వాళ్ళకి బాగుంది, ప్రజలకైతే ఏం న్యాయం జరగడం లేదు. వాళ్ళ వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళ వాళ్ళు చూసి పెట్టుకుంటున్నారు తప్ప నిజమైన లబ్ధిదారుడికి ఏమీ సమకూర్చడం లేదు. సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు వెళ్ళట్లేదు? వెళ్ళటం లేదు. అసలైన లబ్ధిదారుడికి వెళ్ళడంలే, వెళ్తున్నాయి వాళ్ళ వాళ్ళకి. అసలైన లబ్ధిదారుడు వెనకబడిపోతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? టీడీపీ పక్కగా గెలుస్తుంది, నో అబ్జెక్షన్. అవును, గురుమూర్తి సామాన్యుడేం కాదు కదా. సామాన్యుడైతే వాళ్ళు ఎందుకు సీట్ ఇస్తారు? వాళ్ళు ఒక సామాన్య వ్యక్తికి సీట్ ఎట్లా ఎలా ఇస్తారు చెప్పండి. ఎందుకు లేదు? అతనితో కూడా పాదయాత్రలు అతనితో కూడా తిరిగాడు. వాళ్ళ చెల్లెలు గారు శర్మిల గారితో కూడా తిరిగారు. మరి ఇంక రాజకీయ నేపథ్యం లేకపోతే పాదయాత్రలు సామాన్య కార్యకర్త తిరగలేదు కదా. బీజేపీ జనసేన కూటమి ఎలా ఉండబోతుంది? ఏం తిరుపతిలో ఏమన్నా వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయి? గెలిచే అవకాశాలు అయితే ఉండవు, గెలిచే అవకాశాలు అయితే ఉండవు. మెయిన్గా టీడీపీ గెలుపు ఏ విధంగా రావచ్చు సార్? అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లే అంటారా? ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే బాధితులు చాలా మంది మందు బాధితులు. అవన్నీ కాకపోయినా కూడా తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గము టీడీపీకి కంచుకోట లాంటిది. పోయిన ఎలక్షన్లో కావచ్చు, అంతకుముందు ఎలక్షన్లో కావచ్చు, ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎక్కడ కొన్ని లోపాలు చేయడం వల్ల ఓడిపోవడం వాస్తవమే, దాన్ని కాదనే దానికి లేదు. ఈ సూరి అయితే మీరన్నట్టు ప్రజా వ్యతిరేక పాలన వ్యతిరేకత చాలా ఉంది. వైన్ షాపుల విషయంలో అయితేనేమి, ఈ వాలంటీర్ వ్యవస్థ మీద అయితేనేమి, ఈ సంక్షేమ పథకాలు కొంతమందికే చేరడం, అసలైన లబ్ధిదారుడి కొన్ని రాకపోవడం, దీనివల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. తప్పనిసరిగా టీడీపీ గెలుస్తుంది. మెజార్టీ తర్వాత విషయం, గెలుపైతే గ్యారంటీగా ఉంటుంది.